హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కవిత థాట్స్ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఫేషియల్ ఎలా చేసుకోవాలో అని పార్లర్కి వెళ్ళి చేపించుకునే పని లేకుండా చాలా ఈజీగా మనమే ఓన్గా చేసుకోవచ్చండి రిజల్ట్ కూడా అంతే బాగా వస్తుంది అయితే ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనిలో మొత్తం నాలుగు స్టెప్స్ ఉంటాయండి ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ అనమాట దీనికోసం పచ్చిపాలను యూస్ చేస్తున్నాను కాచి చల్లార్చినవి కాకుండా రా మిల్క్ని యూస్ చేయాలండి ఇందులో వాడే ఇంకో ఇంగ్రీడియంట్ నిమ్మకాయ ఈ లెమన్ జ్యూస్ని పచ్చిపాలతో యాడ్ చేసుకొని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మిల్క్ యూస్ చేయడం వల్ల ముఖం మీద దుమ్ము లేదా మేకప్ వేసుకున్నప్పుడు దాన్ని తొలగించడానికి కూడా ఈజీ అవుతుంది అలాగే ఇంకా నిమ్మల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ వల్ల చర్మానికి చాలా మంచిదండి నల్లటి మచ్చలని కానీ లేదా ఎలాంటి ర్యాషెస్ ఉన్నా కూడా వాటిని తగ్గించడానికి ఈ లెమన్ జ్యూస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మిల్క్ అండ్ ఈ లెమన్ జ్యూస్ కలిపి వాడటం వల్ల మన ఫేస్ మీద స్కిన్ సాగినట్లు కాకుండా టైట్గా ఉంటుందండి అలాగే చాలా బ్రైట్గా కూడా కనిపిస్తుంది ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి కాటన్ బాల్ని కొద్దిగా తీసుకొని ఈ మిల్క్ అండ్ లెమన్ మిక్స్లో డిప్ చేసుకొని మన ఫేస్కి అంతా కూడా అప్లై చేసుకోవాలి ఈ ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ముఖం మీద బాగా మసాజ్లా చేసుకోవాలి అలా చేసుకున్నాక నార్మల్ వాటర్తో కడిగేసుకోవాలి సోప్ ఏం యూస్ చేయకూడదండి తర్వాత ఏదైనా పొడి క్లాత్ తీసుకొని నీట్గా ఫేస్ అంతా డ్రై అయ్యేలాగా క్లీన్ చేసుకోండి తర్వాత సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోదాము సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ ఏ ఫేషియల్లో అయినా కూడా లేదా పార్లర్లో కూడా ఇదే ప్రాసెస్ అండి సో స్క్రబ్బింగ్ కోసం ఒక బౌల్లోకి ఒక టీ స్పూన్ వరకు బియ్యం పిండిని తీసుకోవాలి అలాగే దీంతోపాటు మనం టూ టీ స్పూన్స్ వరకు హనీని యూస్ చేసుకోవాలి ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ ఫ్లోర్ అనేది మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ పార్టికల్స్ని మరియు బ్లాక్ హెడ్స్ని కానివ్వండి లేదా వైట్ హెడ్స్ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది తర్వాత స్కిన్ అంతా కూడా సాఫ్ట్గా అవుతుందన్నమాట దానికోసం యూజ్ అవుతుంది ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలండి దీన్ని కేవలం అప్పర్ డైరెక్షన్లో మాత్రమే మసాజ్ చేసుకోవాలి నెక్ నుండి పైకి అప్లై చేసుకోవాలి కిందికి అప్లై చేసుకోకూడదు మన నెక్ మొత్తం అప్లై చేసుకోవచ్చు బ్యాక్ కూడా అలాగే ఫైవ్ మినిట్స్ వరకు అలాగే మసాజ్ చేసుకొని పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక టూ మినిట్స్ మాత్రమే చేసుకోండి ఎక్కువ చేసుకోవద్దు తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత వెంటనే అండి తర్వాత డ్రై టవల్తో ఫేస్ అంతా నీట్గా క్లీనప్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చే స్టెప్ వచ్చేసి థర్డ్ స్టెప్ ఇది మసాజ్ క్రీమ్ అప్లై చేసుకోవడం అన్నమాట దీనికోసం ఒక బౌల్లో వన్ టీ స్పూన్ వరకు పెరుగును తీసుకోవాలి తర్వాత ఇందులో ఇం వాడే మరొక వచ్చే వచ్చేసి పసుపు ఇందులో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ రెండింటిని కూడా ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం మన ముఖాన్ని తేమగా ఉంచడానికి అలాగే పసుపు యూజ్ చేయడం వల్ల యాంటీఫంగల్గా యూజ్ అవుతుందండి మొటిమలు తగ్గించి మంచి కలర్ని ఇవ్వడానికి యూజ్ అవుతుంది ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత సేమ్ దీన్ని కూడా ముఖం పైన అప్లై చేసుకోవాలి అప్పర్ డైరెక్షన్లో మాత్రమే చేసుకోండి ఫైవ్ మినిట్స్ వరకు అలాగే ఫేస్ అంతా కూడా ఫేస్ మరియు మీ నెక్ అంతా కూడా బాగా అప్లై చేసుకొని మసాజ్ చేస్తూ ఫైవ్ మినిట్స్ ఉండండి తర్వాత దీన్ని కూడా ఫైవ్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఫైనల్ ఫోర్త్ స్టెప్ అండి ఫేస్ ప్యాక్ ఇది దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా బనానాని కట్ చేసుకొని చిన్న పీస్ని యాడ్ చేసుకుంటున్నాను దీన్ని స్పూన్ యూస్ చేస్తూ మెత్తగా పేస్ట్లా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు కొద్దిగా హనీని కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి అరటి పండులో ఉండే విటమిన్ ఏ చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది ఈ హోమ్ రెమెడీ ఇన్స్టెంట్గా ఫేస్ని గ్లోయింగ్గా చేస్తుందనమాట తర్వాత ఈ పేస్ట్ని ఫేస్ మొత్తము ఏదైనా బ్రష్ అయినా సరే లేదా మీ ఫింగర్స్తో అయినా సరే ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోండి అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇరవై నిమిషాల వరకు అలాగే వదిలేసేయండి కొద్దిగా డ్రై అయిన తర్వాత అప్పుడు చల్లని వాటర్తో ఫేస్ అంతా వాష్ చేసుకోండి సోప్ మాత్రం యూస్ చేయకండి నెక్స్ట్ డే మీరు ఈవినింగ్ కనుక చేసుకున్నట్లయితే నెక్స్ట్ డే సోప్ యూజ్ చేయండి ఒక్కసారి ట్రై చేస్తేనే దాని రిజల్ట్ అంతా మీకు తెలిసిపోతుందండి మన ఫేస్ చాలా గ్లోయింగ్గా బ్రైట్గా కనిపిస్తుంది ఇలా టైం ఉంటే వారం ఒక్కసారి చేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే ఇందులో మనం ఏమీ కెమికల్స్ ఉన్న క్రీమ్స్ని యూస్ చేయలేదు సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమీ ఉండదు మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇంతే అండి మన వీడియో మీకు కనుక నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేసి మీకు తెలిసిన వారితో షేర్ చేయగలరండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ